హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాసు బోనాల. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మిస్టర్ బి శ్రీనివాస్ ఫ్రమ్ కూకట్పల్లి, హైదరాబాద్. మీ ముందుకు ఒక మంచి ఉద్యోగ అవకాశంతో రావడం జరిగింది. మీ అందరూ దీన్ని మొట్టమొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను ఆకలింపు చేసుకుని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. నిరుద్యోగ యువకులారా, మరి సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో 2022 సంబంధించినటువంటి కొన్ని పోస్టులను నియమించడానికి మీ ముందుకు మరి నోటిఫికేషన్ రావడం జరిగింది మిత్రులారా. మరి దేశవ్యాప్తంగా ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య 38,926 పోస్టులు. అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మరి తక్కువ విద్యార్హత, అంటే కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. మిత్రులారా, ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలము తెలుగు, అంటే మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రంలో కనుక తీసుకుంటే తెలుగు చదవడం రాయడం కనుక వస్తే చాలు. కేవలం 10వ తరగతి విద్యార్హతతోటే ఇంత మంచి పోస్టులు. మీకు నెలకు జీతము 12,000 మరియు 10,000 ఉంది. మరి తక్కువ విద్యార్హతతోటే ఇంత మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఒక మంచి అవకాశంగా మీరు భావించవచ్చు మిత్రులారా. మరి ఇందులో ఉన్నటువంటి ఖాళీల వివరాలు, మరి ఏపీలో ఎన్ని, తెలంగాణలో ఎన్ని, ఏమేమి పోస్టులో ఆ వివరాలను మీరు చివరికంతకు చూడవలసి కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్.